స్కైటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మరోసారి కర్ణాటకకు షాక్. నెలాఖర దాకా రోజు 3000 క్యూసెక్కులు మాత్రమే. అసెంబ్లీ భరిలో పోటీ స్థానంపై శర్మిల క్లారిటీ. ఎమ్మెల్యే సీతక కారును తనిఖీ చేసిన పోలీసులు. తెలంగాణలో ఏర్పడేది భాజపా ప్రభుత్వమే. బండి సంజయ్. భారతీయుడు ప్రేక్షకులు నచ్చడానికి నేను ఓ కారణం అవుతా. సిద్ధార్థ్. కృష్ణా జలాలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు. రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన జగనన్న ప్రభుత్వం మనది. ఎమ్మెల్యే అలజంకి జోగారావు. కావేరీ జలాల విషయంలో రాష్ట్రానికి మరోసారి షాక్ తగిలింది. తమిళనాడుకు రోజుకు 3000 క్యూసెక్ల చొప్పున నెలాఖరు దాకా విడుదల చేయాలని కావేరీ నీటి నిర్వహణ ప్రాధికార ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. కావేరీ ప్రాజెక్టుల్లో తగినంత నీరు లేకున్నా నిర్వహణ ప్రాధికారం మాత్రం 3000 క్యూసెక్ల చొప్పున విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వడంపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాల విషయం తీవ్ర వివాదానికి కారణమవుతుంది. తమిళనాడు ప్రభుత్వం రోజు 16000 క్యూసెక్ల చొప్పున 15 రోజుల్లో 20.75 టీఎంసీలు విడుదల చేసేలా డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కావేరీ నీటి నిర్వహణ ప్రాధికార సమావేశంలో కర్ణాటక తరపు న్యాయవాదులు వాస్తవ పరిస్థితిని వివరించారు. ఓవైపు రాష్ట్రంలో కరువు నెలకొందని, మరోవైపు తాగేందుకు నీరు లేని పరిస్థితి కొనసాగుతుందని వాదించారు. కావేరీ జలాశయాలకు ఇన్ఫ్లో తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో నీటి విడుదల అసాధ్యమని వివరించారు. తమిళనాడు తరపు వాదనలు విన్న మండలి ఈ నెల 15 ముగియనున్న 3000 క్యూసెక్ల నీటిని నెలాఖరు దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిడబ్ల్యూసీ ఆదేశాలను సమగ్రంగా పాటించడం లేదని మండిపడుతున్నారు. అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ కీలక నేతలతో షర్మిల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై పార్టీ క్యాడర్తో చర్చిస్తున్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల బరిలోకి దిగేలా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రచారంపై కార్యకర్తలకు సమావేశంలో షర్మిల దిశానిర్దేశం చేయనున్నారు. పాలేరుతో పాటు మిర్యాలగూడలో షర్మిల పోటీ చేసే అవకాశాలున్నాయి. కార్యవర్గ సమావేశం అనంతరం ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. 6 సభ్యులతో మేనిఫెస్టో కమిటీని షర్మిల ఏర్పాటు చేయనున్నారు. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్టీపీ నేతలు ఎన్నికల బరిలో ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ములుగు ఎమ్మెల్యే సీతక్క కారును వరంగల్ పోలీసులు తనిఖీ చేశారు. వరంగల్ నుంచి నర్సంపేట మీదుగా కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో నర్సంపేట చెక్పోస్ట్ వద్ద ఆమె కారును తనిఖీ చేశారు. 6 గ్యారంటీల కరపత్రాలు, గోడ పత్రాలు తప్ప ఎలాంటి నగదు వస్తువులు లభ్యం కాకపోవడంతో పోలీసులు పంపించారు. అక్కడి నుంచి కొత్తగూడెంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయానికి వెళ్లి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా భాజపా అనుకూల వాతావరణం ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. భారసాన్ని ఎదుర్కొనే సత్తా తమ పార్టీకే ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల దావుడి స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం, కొంతమంది కొన్ని రకాలుగా ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, బీజేపీ గ్రాఫ్ తగ్గిందనో అదనో ఇదనో తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ఇలా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ధాటికి తట్టుకోలేకనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. దేశం పట్టుకుని తిరుగుతున్నాడు టూరిస్ట్ లెక్క. రాష్ట్రంలో ఇంతో అంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న చదివే. టీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలకు కానీ కార్పొరేషన్ కానీ ఇచ్చిన నిధులు చూపడం చెప్పండి. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, సుమొక్కరు సుకొకరు అన్న కూడా ఈ కేంద్రం ఇచ్చాక మీరు ఏం చేసినా చెప్పండి. అయితే షాదీ మువారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు చేంజ్ చేసినాం, మొత్తం అన్ని సబ్సిడీ పని చేసినాం. ఎట్టి బస్ లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లో గెలుస్తాము.
కరీంనగర్ పార్లమెంట్ లో గెలుస్తాము ఇక్కడ అధికారంలోకి వచ్చేది ప్రజల ఆశీర్వాదంతోని భారతీయ జనతా పార్టీ ఏ సర్వేస్ కూడా ప్రభుత్వం వెతకి ఉన్నది భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇక్కడ నుంచి నిధులు తీసుకొస్తారో స్పష్టత లేదు కాబట్టి మా బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇవ్వాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి నీతివంతమైన ప్రభుత్వం రావాలి అని ప్రజలు ఆలోచిస్తున్నారు తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ ఎందుకవుతున్నాయి కేసీఆర్ కలవకుండా కుటుంబం ఏ విధంగా దండిగురవుతున్నారో అమరవీరుల సాక్షిగా వచ్చి చర్చించే దమ్ము మీ దగ్గర ఉండాలి సిరిసిల్లలా రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అహంకారాన్ని దెబ్బతీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహార శైలి చూసి ప్రజలు చీదరుచుకుంటున్నారు చీతూవట్టున్నారు ఆయన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దారు స్థలంతో కదా జీ హుజూర్ కుండా ఎంఎం పడికి దాసం అవుతున్నారు ఎవరు మధిర క్యాంపు కార్యాలయంలో బట్టి విక్రమాక ప్రెస్ మీట్ హైలైట్స్ పులి బయటికి వస్తుందని చెప్పారు ఒకరు ఆ పులి నుండి రాష్ట్ర ప్రజలను రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ఎలా కాపాడాలో మాకు తెలుసు పులిని బోనులో బంధిస్తామంటూ మల్లు బట్టి విక్రమార్క కేసీఆర్ కేటీఆర్ మీకెందుకు ఓట్లేయాలి దళిత బంధు నిధులు 17,700 కోట్ల రూపాయలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినందుక బీసీలను మోసం చేసినందుక బీసీ బంధు గృహలక్ష్మి అమలు చేసినట్లు నడుస్తూ మోసం చేసినందుక బ్యాంకులో రుణమాఫీ అయినట్లు మెసేజ్ పంపిస్తూ ప్రజలను మోసం చేసినందుక అంటూ ప్రశ్నించారు నేను అడుగుతా ఉన్నాను దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపదలంతా కూడా దోచుకుంటున్న మీకు దోపిడీ చేసిన మీకు ఓటు ఎందుకు ఇవ్వాలి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసిన మీకు ఎందుకు ఓటేయాలి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన మీకు ఓటు ఎందుకు ఇవ్వాలి ప్రతి మండలానికి కనీసం 3 తక్కువ ఎల్కేజీ నుంచి పీజీ వరకు రెసిడెన్షియల్ పాఠశాల పెడతా అని చెప్పి ఓట్లు ఏర్పించుకొని మోసం చేసి మీకు ఓటెలకి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలే కాకుండా అదనంగా కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసి మీకు ఓటెలకి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులను పూర్తిగా పక్కదోవ పట్టించినందుకు మీకు ఎందుకు ఓటేయాలి మోసం చేస్తారు అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లకి అప్పుల పాలు చేసి ఆగం చేసినందుకు మీకు ఎందుకు అటు కృష్ణానదిలో కానీ ఇటు గోదావరి నదిలో కానీ కనీసం ఒక్క భవనార్థ సాధక ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయకుండా మొదలు పెట్టి కంప్లీట్ చేయకుండా ఏ నీళ్ళ కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్ళ రాకుండా చేసేందుకు ఇన్ని మోసాలు చేసి చివరికి హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ పేదలకు పంచినటువంటి ఎస్ఐ భూములు కూడా అమ్ముకుంటున్నారు చిన్న సినిమా విడుదలకు ముందు పరిస్థితుల వల్ల తాను భావోద్వేగానికి గురయ్యానని నటుడు సిద్ధార్థ్ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో సహా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ తన చిత్రాన్ని చూడడమే గెలుపుగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు చిన్న చిత్రం ప్రేక్షకుల చప్పట్ల కోసం కాదని సమాజంలో మార్పు కోసం నిర్మించారని తెలిపారు భారతీయుడు 2 కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటానా లేదో అనేది మనం పక్కన పెడితే సిద్ధార్థ్ వెనక్కి వస్తాడా లేదా అనేది ఆడియన్స్ పరంగా వాళ్ళు సిద్ధార్థ్ మాకు కావాలి అని వాళ్ళు గట్టిగా చెప్పినట్టున్నారు కానీ కొన్ని సినిమాలు అండి మీరు ఒక సినిమా లైఫ్ స్పాన్ని చూస్తుంటే ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది రిలీజ్కి ముందు నేను కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను ఆ సందర్భం అలాంటి ఒక సందర్భం అలాంటి ఒక పరిస్థితి అందుకే అది తప్పలేదు కానీ రిలీజ్ తర్వాత నేను ఇప్పుడు థియేటర్లో సినిమా బాగా సక్సెస్ అయింది
కానీ ఏపీ తెలంగాణలో ఎంతమంది ఈ సినిమాని థియేటర్లో చూస్తారో అది నా గెలుపు కాదు. ఎంతమంది తెలుగు భాష మాట్లాడేవారు ఎంతమంది ఈ సినిమాని చూస్తారనేది నా 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 గెలుపుగా నేను చూస్తున్నాను. కాబట్టి థియేటర్లో కొంతమంది చూస్తారు, తర్వాత ఓటీటీలో వస్తుంది, ఇంకా కొంతమంది చూస్తారు, తర్వాత టీవీలో వస్తుంది, అందరూ చూసేస్తారు. సో అప్పటి వరకు నేను ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటాను. అండ్ చిన్న అనే సినిమా అలా చూసి దాటి వెళ్ళిపోయే సినిమా కాదు, ఇది మన లైఫ్లో ఒక మార్పు తీసుకొచ్చే సినిమా. నా లైఫ్లో అయితే పెద్ద మార్పు తీసుకొచ్చేసింది, ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక నటుడుగా ఇంతకంటే ఎక్కువ నేను చేయలేనని నాకు అనిపించింది. సో అది చప్పట్ల కోసం చేసిన పర్ఫార్మెన్స్ కాదు, మీ లోపల ఒక బాధ కలగాలి, మీ లోపల ఒక మార్పు రావాలి అనే ఒక పర్ఫార్మెన్స్ అది. సో ఆ పర్ఫార్మెన్స్ని అక్సెప్ట్ చేశారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ 20 సంవత్సరాలు ఒక నటుడు లైఫ్ గడిపిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు చేయని సినిమా నువ్వు చేసావు అని ఎవరైనా ఒక్క మనిషి నాకు చెప్తేనే నేను పాస్ అయినట్టు కదా. సో ఇది నేను నా కెరియర్లో అటెంప్ట్ చేయని ఒక విషయం. చిన్న అనే సినిమా ఒక నటుడు అక్సెప్ట్ చేయటం అంత ఈజీ కాదు మనం బ్రతుకుతున్న టైంలో. ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమాని అక్సెప్ట్ చేయటం ఈజీ కాదు, కానీ రెండు అక్సెప్టెన్స్ నాకు చాలా ఈజీగా వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో నాకు అంత ప్రేమ కనిపించింది, అంత హోప్ కనిపించింది. సో అలాంటి సినిమా తీయటం నా బాధ్యతను నేను తీశాను. ఈరోజు నువ్వు ఏ సినిమా చేసినా చేయకపోయినా సీఎం జగన్ కు ప్రజలు ప్రతిపక్షాలు మాత్రమే కాదు, చివరికి సుప్రీంకోర్టు అన్న లెక్క లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. 3 రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉండగానే రాజధాని విశాఖకు తరలించవేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా దొడ్డిదారిన వెళ్లడమేంటని దుయ్యబట్టారు. కేంద్రం లెక్కల ప్రకారం వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ నుంచి జగన్ ఎందుకు పాలన చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 4 రోజులవుతున్నా ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. కృష్ణా జలాలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఎవరైనా లెక్క, సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు కూడా వెలువడక ముందే ఆయన మొత్తం అక్కడ దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండకు బొడుగుండు కొట్టించి అక్కడంతా కూడా ఇంతవరకు టూరిజం అని చెప్పి చెప్తూ అక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రోడ్లు వేసుకొని ఇప్పుడు ఫర్నిచర్ కూడా అంత ఏర్పాటు చేసుకొని ఆయన అధికారులు అందరు కూడా మేము పోతాము పరిపాలన అక్కడి నుంచే చేస్తామని అంటే ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టుని ధిక్కరించడమే. చంద్రబాబు నాయుడు కాదు, ఇంక ఎవరినైనా జైల్లో పెట్టి తప్పులే, నన్ను పెట్టినా తప్పులే, కానీ దానికి ఒక ఆధారాలు ఉండాలి కదా. నువ్వు నెలైంది జైల్లో పెట్టి ఆధారాలు చూపలేకపోతా ఉన్నావు. వైనాట్ 175 కాదు, నువ్వు ఇంటికి పోవాలి, జగన్మోహన్ ఇంటికి సాగనంపాలి. ఇంటికి సాగనంపితే తప్ప ఈ రాష్ట్రంలో ప్రశాంతత ఉండదు. అక్కడ బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవాళ సాక్షాత్తు కేంద్ర క్యాబినెట్ గెజెట్ ఇచ్చి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల పునఃసమీక్ష కొరకు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, అంతకుముందు ఏమో బీజేపీ ఇక్కడ అధికారం రావాలని వాళ్ళు చేస్తే అప్పర భద్రా దాంట్లో ఏం మాట్లాడలేకపోతుంది. తర్వాత ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో కూడా అందులో ఎప్పటి నుంచి ఉన్నా సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్న రోజే నోటిఫికేషన్ ఇచ్చారు, కనీసం ఒక మంత్రి కూడా నిన్ను పిలిచి మాట్లాడలే. జగ్గైపేట పట్టణం ఆటోనగర్ వద్ద జాతీయ రహదారిపై నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు గురువారం నాడు ఆర్టీసీ ఆర్ఎం ఆదాం గారితో కలిసి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ పట్టణ వాసుల చిరకాల వాంచ ఈ నేషనల్ హైవేపై బస్టాండ్ ఏర్పాటు త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. హైవే బస్టాండ్ ఏర్పాటు చేయడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కోదాడ నందిగామ వంటి పట్టణాలు హైవేపై బస్టాండ్ ఉండడం వల్ల త్వరగా ఆ పట్టణాలు అభివృద్ధి చెందాయని, దానిలో భాగంగా ఈ హైవేపై ఈ బస్టాండ్ ఏర్పడడం చేయవల్ల జగ్గైపేట పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. రాబోయే డిసెంబర్ నాటికి ఈ బస్టాండ్ అన్ని హంగులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ బస్టాండ్ నుండి ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చూస్తున్న జగ్గైపేట హైవే బస్టాండ్ నిర్మాణం కోసం గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే హైవే పక్కన ల్యాండ్ దొరక్క మేము చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్యనే ఏపీఐఐసి ఆటోనగర్ ల్యాండ్ కూడా మేము తీసుకొని ఏపీఎస్ఆర్టీసీ గారికి ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మన ఎండీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయల వ్యయంతో
ఈ బస్ స్టాండ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దీనివల్ల జగ్గయ్యపేట నియోజకవర్గంలో హైవే బస్ స్టాండ్ వల్ల జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న 50,000 జనాభాకి చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే గ్రామాల నుంచి వచ్చే వారికి హైవేకి వచ్చి బస్ స్టాండ్కి రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి హైవేకి రావడం వల్ల వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హైవే బస్ స్టాండ్ నిర్మాణాన్ని త్వరితగతిని దీన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మరి విజయవాడ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి, అలానే కోదాడ సూర్యాపేట హైవేలు ఉండటం వల్ల ఆ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందింది. జగ్గయ్యపేట బస్ స్టాండ్ హైవేలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందలేదు కోదాడలాగా. కాబట్టి అలా అభివృద్ధి చెందడం కోసం అవకాశంగా ఈ బస్ స్టాండ్ నిర్మాణం ఎంతగానో ఉపయోగిస్తున్నారు, ఉపయోగపడుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇక్కడ ఈ బస్ స్టాండ్లో ఎలక్ట్రికల్ బస్ స్టేషన్, ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన ఆర్టీసీ ఎండీ గారు కూడా, ద్వారకా తిరుమల గారు కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా అనువైన ప్లేస్ హైవేలో ఉంది కాబట్టి దీనికి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కోటి రూపాయలతోటి ఆధునిక వసతులతోటి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ దీన్ని డిసెంబరు నెలాఖరులోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మాన్యం జిల్లా స్థాయి జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాలు ఘనంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం కిష్టపల్లి గ్రామంలో 120 గృహాల నిర్మాణం పూర్తి చేసుకుని నేడు ఘనంగా ప్రారంభం చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాన్యశ్రీ నిశాంత్ కుమార్తో ఘనంగా ప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ అలజంగి జోకారావు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాల కనీమిని ఎరగ రీతిగా ఇక్కడున్న కృష్ణపల్లి వాసులు కానీ ఈ పార్వతీపురం 4 మండలాల నియోజకవర్గం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఊహించని విధంగా ఒక బంగారం లాంటి ఆర్చి కట్టి ఫస్ట్ క్లాస్ అయిన రోడ్లేసి కాలువలేసి ఇంటింటికి కొలా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఒక కంటికి రెప్పలా ప్రభుత్వం ఈ ఆలోచన తగినట్టుగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఈరోజు ఈ కృష్ణపల్లి గ్రామానికి, ఈ గ్రామంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఈ గ్రామంలో ఉండే జన సైనికులు, ఈ గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ కొంతమంది కార్యకర్తలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీ ఉంది, ఆ కాలనీకి రోడ్డు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈరోజు జగనన్న కాలనీకి అయితే ఎలా కాలువ వేసామో, ఎలా రోడ్లు వేసామో, ఎలా ఇంటిని పైపేసామో చంద్రబాబు నాయుడు కాలనీకి కూడా అలానే వేయడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్తున్నాం. అయితే ఈ ప్రభుత్వంలో పార్టీ ఉన్నా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి దుబ్బాక పేరును దేశంలో తెలియజేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు ప్రస్తుతం దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా మరోసారి అవకాశం రావడంతో అప్పుడే గ్రామాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు రఘునందనరావు. టీడీలు కట్టి 6 నెలలు 7 అయింది సార్, 45,000 టీడీలు కట్టినాం, వచ్చినాయి ఆ గొర్రెలు. మన చదువుకున్న పిల్లలేమో గొర్రెలు కాయాలి, మనమేమో చేపలు పట్టాలి, సారు సారు అల్లుడు కొడుకు బిడ్డ అందరేమో కొలువులు చేసుకొని మంచిగా నీడకు ఉండాలి. అందుకని ఒకసారి ఆలోచించాలి, ఊర్లలో బీసీలందరూ ఏకం కావాలి. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక బీసీని దేశానికి ప్రధానమంత్రిని చేసినాం. బీజేపీ వాళ్ళు తప్ప ఇంకెవరైనా చేయగలుగుతారో ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ బతికినన్ని రోజులు అయితే ఆయన ఉండాలి, లేకపోతే అలా కొడుకు ఉండాలి. వీళ్ళిద్దరికి ఏమైనా అయితే బిడ్డ రెడీగా ఉంది, స్టెప్నీ రెడీగా ఉంది కారుకి. వీళ్ళు ఇటువంటి చూస్తుంటే అల్లుడు ఇలా నూకేసి ఆయన ఎత్తుకపోదామని ఆయన ఎదురు చూస్తున్నాడు, పక్కనే ఉంటాడు. ఇది తప్ప ఓ గొల్లాయనకో, ఒక ముదిరాజు ఆయనకో, ఓ వడ్ల ఆయనకో ఏమైనా ఇస్తారా సారు? ఏమంటాడు, వడ్లకు లచ్చ ఇస్తాము, బీసీలకు లచ్చ ఇస్తాము. ఎంతమందికి వచ్చిందక్క బీసీలకి ఇక్కడ లచ్చ వచ్చిందా? బీసీ మంది వచ్చిందా? ఒక్కరికైనా వచ్చిందా? ఎవరికి ఇచ్చుకుంటారు? వాళ్ళకే ఇచ్చుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. చెప్పుడు ఏమంటారు,
బీసీలందరికీ బీసీ బంద్ ఇస్తున్నాం, 14 కులాల వాళ్ళకి అందరికీ బీసీ బంద్ ఇద్దామని చెప్పారు. వచ్చింది అచ్చమాయిపల్లెలో ఇల్లు లేని వాళ్ళందరికీ 3 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, ఇచ్చిర్రా. కొంతమంది ఈనాడు సన్నాయి నొక్కుల్లో. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నన్ను గెలిపించండి, మదిరిని అభివృద్ధి చేస్తా, కలయిక వాకస్ క్లబ్ సభ్యులతో లింగాల కమలరాజు. కలయిక వాకస్ క్లబ్ సభ్యులను ఓటు అభ్యర్థించారు మదిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమలరాజు. ఈరోజు ఉదయం కలయిక వాకస్ క్లబ్ సభ్యులతో కలిసి వాకింగ్ చేసి అనంతరం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారని, గతంలో ఓటమి పాలైన గడిచిన 5 సంవత్సరాలు కేసీఆర్ నాకు కల్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశంతో మదిరలో స్థానికంగా ఉంటూ మదిర ప్రజల కష్టసుఖాలను, శుభకార్యాలు అశుభకార్యాలలో మదిర అభివృద్ధిలో కేసీఆర్ ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు మీకు చేర్చే విషయంలో మీ సేవకుడిగా ఎన్ని రోజులు కష్టపడి పనిచేశానని భావిస్తున్నానని, నేను చేసిన కష్టానికి ప్రతిఫలంగా మళ్లీ కేసీఆర్ నాకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలని, రానున్న 5 సంవత్సరాలు ఇదే విధంగా మీ కష్టసుఖాల్లో, మీ శుభ అశుభ కార్యాలయంలో, మదిర అభివృద్ధిలో మీ సేవకుడిగా పనిచేసే అవకాశం కల్పించండి కోరారు. మరి ఒక మార్పు అనేది కనపడింది. నేను మదిర ప్రజలు మీరందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు కాబట్టి, ఒకటి నేను మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, నేను సహజంగా నేను మొదట అంటే 2009లో ఓటు అప్పీల్ చేసినప్పుడు ప్రజల మూడు ఎలా ఉన్నది, ఆ రోజు ఏం మాట్లాడారు అనేది కూడా నా మైండ్లో ఉన్నది. ఏ చాలామంది నేను ఎంత ఇష్టపడేవాళ్ళు కూడా, సార్ మీరు అంటే మీరు మంచివాళ్ళు, మీరు గెలిస్తే మీరు ఎమ్మెల్యేగానే ఉంటారు కదా, మీరేమి అధికార పార్టీ కాదు కాబట్టి మీరు నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేరు కదా, అందుకనే అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఉపయోగం జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి ఎవరైనంటే కేసీఆర్ అనేటువంటి మాట అక్షరం అసలు ఎవరు నిన్న చెప్పేటువంటి మాట. అందుకనే మరి ఆ అవకాశం నాకివ్వండి, అధికార పార్టీ అభ్యర్థిగా నేను మరి కేసీఆర్. మరోసారి కర్ణాటకకు షాక్, నెలాఖర దాకా రోజు 3000 క్యూసెక్కులు మాత్రమే. అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై షర్మిల క్లారిటీ. ఎమ్మెల్యే సీతక్క కారును తనిఖీ చేసిన పోలీసులు. తెలంగాణలో ఏర్పడేది భాజపా ప్రభుత్వమే, బండి సంజయ్. భారతీయుడు ప్రేక్షకులు నచ్చడానికి నేను ఓ కారణమవుతా, సిద్ధార్థ్. కృష్ణా జలాలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు, రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిన జగనన్న ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే అలజంగి జోగారావు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్కై టీవీ న్యూస్.